ఈ మహాత్ములు తేజస్సు ఇంత ధీయోమయంగా వెలుగుపోతున్నది, అయినను ఈ మహాత్ములు పలికించి చూచేదను. ఉండవచ్చును, ఇతడే కాబోలు ఈశ్వరి సంభూతుడు. నాకున్న నా వృత్తాంతము ఈ బాలుని కెట్ట తెలియను. బాలక వీర బ్రహ్మమో బ్రహ్మమా కార్యకుదల చదవునా సాన్నిధ్యము.
తెలుపగదరా ప్రేమాల రంగా, తల్లిదండ్రులు వరురా శుభంగా. పంచజేయలు ప్రేమాల బాలక. గురుదేవా, మీది ఏ ఊరు, ఎందు నిమిత్తార్థమైన చెంత చేరితి నాయన? అటులనే చెప్పిన మహాత్మ మా జోడు మా తండ్రి తీరు చాయు తల్లి ఆదంబి ఎచ్చుగాను సిద్ధుడని వచ్చి జింతుడు ప్రసిద్ధ మగ మహాత్మా. నాయన సిద్ధ, ఎందు నిమిత్తార్థమైన చెంత చేరితి నాయన? పాదసేవ కొరకు మార్గం పొందుటకై వచ్చి తిన మహాత్మ. అట్టి పరశివాయోగము నీకు దక్కనేరదు కదా నాయన. చూడు, సామాన్య మటోజీ సామాన్య మటోజీ సద్గురుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట మాన్యమతోలు వంట చేయాలి తల్లి ఐదు బాండవులు వంట చేయాలి. 9 మందికి పంచి పెట్టాలి, 8 మందికి పంచి పెట్టాలి. అదో వారికి భాగం ఇవ్వాలి గురుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట సామాన్యమతోజి. ఆరు చక్రాల బండి కట్టాలి, 8 కళ్ళము లేపి పట్టాలి, 9 కళ్ళము పట్టుకుండాలి, 9 బళ్ళము పట్టుకుండాలి, 10 గుర్రము కోలుకుండాలి. సామాన్యమతోజి తల్లి లేని పిల్లను పెంచాలి, తల్లి లేని వానికి ఇచ్చి చెయ్యాలి. తల్లి లేని పిల్లను పెంచాలి, తల్లి లేని వానికి ఇచ్చి చెయ్యాలి. కులము గోత్రము లేని వరిస్తే కోరి పుష్టి కట్టబెట్టాలి. సద్గురుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట సామాన్యమతో. నాయన సిద్ధ, అట్టి పరశివాయోగము నీకు దక్కనేరదు కదా నాయన. మహాత్మా, ఫలములేదిట వల్లదో పపోరా,
నాశించదవు అదేరా. ఫలము లేదు వల్లదు పోరా కులము వారిలో ఫల సాధనము. ఫలము లేదు వల్లదు పోరా కులము వారిలో ఫల సాధనము. ఇలముకుండ మహేశ్వరాదుల ఇలముకుండ మహేశ్వరాదుల అలవిగా తచఫల చిత్తులై. నాయన సిద్ధ ఫలము లేదిట వల్లదు నీ విటులా అందని ఫలము నాకు అదేరా. చెడి శ్రీ లక్ష్మీని ప్రాతిక్షముగ నా విష్ణుతన దీక్ష చెడి శ్రీ లక్ష్మీని ప్రాతిక్షముగ నా విష్ణుతన వక్షమందున దాచుకోని వక్షమందున దాచుకోని అక్షరమున కథ దక్షుడాయను. ఫలము లేదిట వల్లదు పోరా జీవితులా అందని ఫలము నా చింతనము అదేరా. సరుడు ప్రతివ్రత దైవలు గంగా భవాని వ్యర్థము కథల దాచుకొని వ్యర్థుడాయను. ఫలము లేదిట ఫలము లేదిట వల్లదు పోరా నీ విటులా అందని ఫలము నా చింతదవు అదేరా. ఆ
మహాత్మ నీ రాకం దలసి నా కుమారులు కూరమీసము కొనగోట మీచుటు భూరికోపగ్రస్మూర్తులై రాబోతున్నారు. వారి ఎదుట నీ వెట్టుండగలవు నాయన. తమ ఆజ్ఞలంటే ఎట్లయినా ఉండగలిగితే మహాత్మా. గన్న రావయ్యా స్వామి మరబిన్న రావయ్యా మన విన్నవయ్యా కేలనయ్యా శ్రీర బ్రహ్మం కేలనయ్యా గన్న రావయ్యా మరబిన్న రావయ్యా నందున తలసినవయ్యా స్వామి తలసినవయ్యా నంది మల్లయ్య పదము నందున తలసినవయ్యా స్వామి నీ రాకం దలసి నా కుమారులు కోరమీసము కొనగోట మీటుతూ భూరికోపగ్రస్తమూర్తులై ఉన్నారు. వారి ఎదుట నీవెట్లుండగలవు నాయన. తమ యాజ్ఞ ఎట్లయినా ఉండగలిగితే మహాత్మా. ఆ తూర్పు ద్వారం దగ్గర వేచి ఉండమ నాయన. అటులనే మహాత్మా.